దేవరము కాళేశ్వరము మన కాళేశ్వరము తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము అభిషేకపు జలమే జీవధారలై కాళేశ్వర ప్రాజెక్టులు హర హరయని పొంగగా కడికి నోచుకోని వీళ్ళ తణువులు పులకించు వేళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులు ఫలించగా కాళేశ్వరము జల కాళేశ్వరము కేసీఆర్ కలల పంట కాళేశ్వరము బందీ చేసిరి ప్రాణమిచ్చే ప్రాణహితను సముద్రాన కలిపేసిరి శిఖర మంచు చేరలేక తరలిపోయ జలధారలా ఒడుపుతోని ఒడిసి పట్టే తెలంగాణ శివుడు మన కాళేశ్వరము మన కాళేశ్వరము తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము అన్నారం సుందిల్లా సేతువులు కేసీఆర్ సృష్టించెను అడుగడుగున సాగరాలు కాలువలే ఏరులై వాగులై వంకలై సృష్టికి ప్రతి సృష్టి చేసి ప్రకృతితో గెలిచి నిలిచే కాళేశ్వరము జల కాళేశ్వరము కేసీఆర్ కలల పండ కాళేశ్వరము పల్లమే కాదు రైతు బాధ కూడా తెలిపి ఉరుకుల పరుగుల నదికి వెనకకు నడకలు నేర్పి పంపులతో గంగమ్మను పైదాకా ఎత్తిపోసి మన తెలంగాణ నాగలి బందీ చేసిరి ప్రాణమిచ్చే ప్రాణహితను సముద్రాన కలిపేసిరి శిఖర మంచు చేరలేక తరలిపోయ జలధారలా ఒడుపుతోని ఒడిసి పట్టే తెలంగాణ శివుడు మన కాళేశ్వరము మన కాళేశ్వరము తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము అన్నారం సుందిల్లా సేతువులు కేసీఆర్ సృష్టించెను అడుగడుగున సాగరాలు కాలువలే ఏరులై వాగులై వంకలై సృష్టికి ప్రతి సృష్టి చేసి ప్రకృతితో గెలిచి నిలిచే కాళేశ్వరము జల కాళేశ్వరము కేసీఆర్ కలల పండ కాళేశ్వరము అల్లమే కాదు రైతు బాధ కూడా తెలిపి ఉరుకుల పరుగుల నదికి వెనకకు నడకలు నేర్పి పంపులతో గంగమ్మను పైదాకా ఎత్తిపోసి మన తెలంగాణ నాగలి
అందరికి అదునుకు అందిన పదునే కాళేశ్వరము మన కాళేశ్వరము భారతదేశం ఇప్పటి వరకు చూడని చరిత్ర ఇది. కొత్తగా పురుడు పోసుకున్న రాష్ట్రం తన ప్రజల జీవితాలను అనూహ్యమైన మలుపు తిప్పింది. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం, దేశానికే ధాన్యాగారంగా మారిన ఘనత, ఇంటింటికి ఉచితంగా తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం, అసమానమైన అభివృద్ధితో ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న తెలంగాణ. అయితే 2014లో తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ఈ పరిస్థితి ఉందా? భూగర్భ జలాలు అట్టడుగుకు చేరాయి. ఎండిపోయిన చెరువులు అడుగంటిన బావులతో తాగడానికి గుక్కెడు నీరు లేక దాహంతో అల్లాడింది. చెరువులు కాలువల్లో నీరు లేక రైతుల్లో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. నీటి కోసం అల్లాడుతూ రైతులు బోరుబావుల వైపు మొగ్గు చూపారు. కొన్నిసార్లు భూమి కూడా మోసం చేసేది. నీరు పడక మళ్లీ మళ్లీ బోర్లు వేసి అప్పులతో ఆర్థికంగా బలహీనులయ్యారు. 55% జనాభా వ్యవసాయంపై ఆధారపడిన ప్రాంతంలో నీటి కరువు తెలంగాణ సామాజిక ఆర్థిక అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. ఈ పరిస్థితులకు ఎదురెళ్లి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడిగా మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికైన కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ తలరాతను మార్చేశారు. మన రాష్ట్రం దక్కన్ పీఠభూమిలో ఉంది. గోదావరి నది తక్కువ ఎత్తులో ప్రవహిస్తుంది. ప్రతి సంవత్సరం గోదావరి నీరు సముద్రంలోకి నిరుపయోగంగా పోతున్నాయి. ఈ పరిస్థితి రాష్ట్రాన్ని మరింత ఎడారిగా మార్చింది. దశాబ్దాల నాటి నీటి సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ప్రధాన ఆర్కిటెక్ట్గా మారారు. చీఫ్ ఇంజనీర్ పాత్ర పోషించారు. ఎంతోమంది నాయకులకు ఎదురెళ్లారు. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని నిలబడ్డారు. ధీశాలిగా నిలిచి కాళేశ్వరం బహుళ దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అదిప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా పేరుగాంచింది. దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా రికార్డు సృష్టించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ సముద్ర మట్టానికి 90 మీటర్ల ఎత్తు నుండి 618 మీటర్ల వరకు నదినీటిని ఎత్తిపోస్తుంది. ఆపై కాలువలు, రిజర్వాయర్ల వ్యవస్థ ద్వారా ఎత్తైన ప్రాంతాలకు సాగునీరును పంపు చేయడానికి గ్రావిటీని ఉపయోగిస్తుంది. నేడు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది. ప్రపంచ యవనికపై నిదర్శనంగా కొనియాడేలా చేసింది. కేవలం 4 సంవత్సరాల రికార్డు వ్యవధిలో ఈ భారీ ప్రాజెక్టు కల సాకారమైంది. ఇలా ఓ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రపంచంలో మరెక్కడా ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన దాఖలాలు లేవు. ఈ మహానిర్మాణాన్ని పూర్తిగా అవలోకనం చేసుకోవాలంటే ముందుగా ప్రాజెక్టు విశిష్టతలను తెలుసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తవ్వితీసిన మట్టితో ఈజిప్టు గిజా నగరంలో ఉన్న 101 పిరమిడ్లను నింపవచ్చు. దీని నిర్మాణానికి ఉపయోగించిన ఉక్కుతో 66 ఈఫిల్ టవర్లను నిర్మించవచ్చు. ఈ ప్రాజెక్టులో వాడిన కాంక్రీటుతో 53 బుర్జ్ ఖలీఫాలను కట్టవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద పంప్ హౌస్, ఆసియాలోనే అతిపెద్ద సర్జ్ పూల్, భారతదేశంలోనే అతిపెద్ద కృత్రిమ రిజర్వాయర్గా ఒక్కటేంటి అనేక ప్రత్యేకతలతో అద్భుతాలను ఆవిష్కరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు 240 TMCల నీటిని తరలించగలుగుతుంది. 2.5 కోట్ల మందికి సాగు తాగునీటిని అందించే బహుళార్థ సాధక ప్రాజెక్టుగా నిలిచింది. 80 లక్షల ఎకరాలకు 2 పంటలకు సాగునీరు అందిస్తోంది. తెలంగాణను దేశానికే ధాన్యపు భాండాగారంగా మార్చింది. అంతేకాదు, మిషన్ భగీరథతో కాళేశ్వరం ప్రాజెక్టును అనుసంధానం చేసింది. దీంతో రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని అన్ని ఇళ్లకు పైపులైన్ ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం.
మిషన్ భగీరథ ద్వారా ఇప్పటికే 2,80,00,000 మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. దేశంలోనే ఇంటింటికి నల్లానీటి కనెక్షన్లలో 100%కు 100% కవరేజీ సాధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. భారతదేశంలోని చాలా నగరాలు నీటి కొరతను ఎదుర్కొంటున్న ఈ తరుణంలో రాబోయే 5 తరాలకు నీటి భద్రతను అందిస్తున్నామని సగర్వంగా చెప్పుకోగలిగే ఏకైక నగరంగా మన హైదరాబాద్ నిలిచింది. కాళేశ్వరం మల్టీస్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణ తాగు సాగు నీటి సమస్యలను పరిష్కరించడమే కాకుండా వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలకు కూడా కీలక పాత్ర పోషిస్తోంది. తెలంగాణ సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో కాళేశ్వరం ప్రాజెక్టు పాత్ర వెలకట్టలేనిది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నాయకుని నిర్విరామ సాధనకు, తిరుగులేని నిబద్ధతకు నిదర్శనం. కోట్లాది మంది జీవితాలను నిలబెట్టిన రైతు పీఠం.